ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఒకప్పుడు సౌదీ అరేబియాలో మహిళలు ఒంటరిగా బయటికి రాకూడదు, అలాగే మహిళల పేరు బయట చెప్పకూడదు, మహిళలు ఒంటరి కారు డ్రైవింగ్ లాంటివి చేయకూడదు, మహిళలు ఇంటికే పరిమితం కావాలి. అలాంటి దశ నుండి ఇప్పుడు సౌదీ అరేబియా అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటుంది, ఉద్యోగాలలో ఎలవ్ చేస్తుంది, అలాగే అంతరిక్ష పరిశోధన లాంటి వాటిలో మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా మరిన్ని కీలకమైనటువంటి అడుగులు వేసుకుంటూ వచ్చారు, డ్రైవింగ్ చేయొచ్చు ఒంటరిగా. అలాగే ఇదివరకు మహిళలు ఒంటరిగా ఉండడానికి వెళ్ళేది, ఇప్పుడు మహిళలు ఒంటరిగా ఉండొచ్చు. వీటన్నిటికీ తోడుగా తాజాగా క్రీడల్లో కూడా అలౌ చేయటం ప్రారంభించారు. అది కీలకమైనటువంటి ఫుట్బాల్ లాంటి క్రీడలు, ఇంతకుముందు ఫుట్బాల్ లాంటి వాటితో శరీరం కనబడుతుంది కాబట్టి చేయడానికి వీల్లేదు అన్నటువంటి దశ నుంచి ఇప్పుడు దాంట్లో కూడా అలౌ చేస్తూ ఏకంగా మన ఐపీఎల్ తరహాలో ఫుట్బాల్ లీగ్నే నడుపుతుంది. సౌదీ అరేబియా ఈజ్ లాంచింగ్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఎ ఉమెన్స్ ఫుట్బాల్ లీగ్. ఉమెన్స్ స్పోర్ట్ వాజ్ లాంగ్ ఫ్రోన్ అపాన్ ఇన్ ద కింగ్డమ్. సో వాట్ డస్ ద చేంజ్ మీన్ ఫర్ ద ఉమెన్ ఆఫ్ సౌదీ అరేబియా? ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రాబోయేటువంటి రోజులలో ప్రపంచ వ్యవస్థలన్నీ, అంటే ప్రపంచ దేశాలందరూ అక్కడికి వచ్చి బ్రతకడానికి వీలైనటువంటి వాతావరణం కల్పిస్తాము అన్నటువంటి హామీ ఏదైతే ఇచ్చారో అది ఆచరణలో పెడుతున్నారు.